అబ్బా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే కళ్ళు చెమక్కురా మెరుస్తాయి. ఏమన్నా ఉన్నాయా? ఖతర్నాక్ బిల్డింగ్, పెద్ద హాలు, రెండు బెడ్రూమ్లు, మంచి వంటర్రా. బిల్డింగ్ ఎక్కితే ఊరంతా కనబడుతుంది. ఆ ఇల్లు చూసే అప్పు ఎంత అంటే అంత ఇస్తారు కూడా. మనకొక ఇల్లు ఉంటే సాలరా భయ్, బిందాస్గా బతికేస్తాం అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఒక దాన కొన్ని కట్టేసిర్రు, ఇంకొన్ని కడుతున్నారు. జల్దీ పాలు వంగించుకోవచ్చు అనుకుంటున్నారు చుట్టుముట్టున్న పబ్లిక్. కానీ గిడేమైందో చూడురి. అవు, డౌట్ ఏం లేదు, డబల్ బెడ్రూమ్ ఇంట్లే. కొత్తగూడెం జిల్లా దంతాలపూర్ అనే ఊళ్ళో ఇంత చక్కగా కడుతున్నారు. మరి ముందే కింద సౌడ్ భూమి, అగ్గసగ్గ మాలు తెచ్చి అద్దరు బుత్తర గోడలు లేపిండ్రు. 3 రోజులు ముసురు వచ్చే వరకు తుప్ప తుప్ప కూలినాయి ఉత్తగానే. ఇంకో 4 రోజులు అన్నలు ఇట్లనే అరుచుకున్నానంటే బునాదుల కాంచెలు కూలేతట్టున్నాయి. ఇంత చక్కటి బంగ్లాలు కడుతున్న కాంట్రాక్టర్ పుణ్యాత్ముడు ఎవలో మరి. ఇక ఖమ్మం జిల్లాలో చూడండి, కట్టి తయారుగా పెట్టిండ్రు, కానీ పాలు వంగియక ముందే పగులు వచ్చినాయి. అగో ఎట్ల పాకుడు పట్టినాయో, కొత్త బిల్డింగ్లు అంటే అవునా అని అవ్వకాయ తట్టు కట్టిండ్రు ధర్మాత్ములు. కేసీఆర్ గారు ఉండే ప్రగతి భవన్ ఇట్నే కట్టించి ఉన్నారా? ఎమ్మెల్యేలు కట్టారు క్యాంప్ ఆఫీస్ గిట్నే కట్టుకున్నారా? మంది ఉండవలసిన ఇండ్లు మందుబాబులా కడ్డాలైనాయి. ఓ దిక్కు పబ్లిక్ అంతా మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తుంది, మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తాయా అని కళ్ళ కింద కట్టె పుల్లలు పెట్టుకుని ఎదురు చూస్తుంటే మనోళ్ళ పంచనం ఇంత ముద్దుగున్నది. మన చింతమడక, మన ఎర్రవెల్లి, మన గజ్వెల్లిలోనే కాకుండా మన తెలంగాణలో కూడా ఆడాడగడుతున్న డబల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఒక నజర్ ఏంటి సార్? పబ్లిక్ పైకం పనికి రాకుండా కాబట్టి